సంక్షేమ పథకాల అమలుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్ఆర్ నిలిచిపోయారని అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 73వ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ చర్మిల నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు బలపరచాలని అన్నారు చొక్కాల రాము. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి మంచిన పెట్టు కేంద్ర ఎక్కడ వాళ్ళకల్లాడు రి ఏ గురి ఈరోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 73వ జయంతి సందర్భంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే మరుపురాని రోజు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బతికున్నాడనే చెప్పి ఇవాళ ప్రతి ఒక్క గ్రామంలో కావచ్చు, తండలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్రమంతటా దేశమంతటా అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు బతికున్నారనే చెప్పి ఇవాళ మర్చిపోలేని రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మన అందరి మధ్యలో, ఇవాళ మనం అందరం చూసుకుంటే వాళ్ళ తనయ్య వైఎస్ షర్మిల రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి చనిపోలేదు బతికున్నాడే అనే ఉద్దేశంతో ఇవాళ రాజశేఖర రెడ్డి గారి తనయ్య వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టడం జరిగింది. ఎందుకంటే రాజన్న చేసిన సంక్షేమ పథకాలు మళ్ళీ మొదలు కావాలంటే, మళ్ళీ రావాలంటే షర్మిలాగతోనే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజన్న ఇవాళ మన అందరికీ తెలిసిన విషయమే, ఇవాళ ఆయన బర్త్డే. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు మన అందరికి తెలిసిందే. ఇవాళ ఆ రోజు ఏనాడు పేద ప్రజలు మంచిగా ఉండాలి, బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఇవాళ ప్రజలకు చేరువయ్యాడు. అదే అందులో భాగంగా ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తే, ఆనాడు రాజన్న సిరిసిల్ల జిల్లా మీద ఎంత ప్రేమ ఉందంటే రాజశేఖర రెడ్డి గారికి రాజీవ్ నగర్లో, ముష్టిపల్లి రాజీవ్ నగర్లో అప్పుడు అత్యోదయ కార్డు పెట్టి 30 కిలోల బియ్యం పెట్టిన ఘనత మన రాజశేఖర రెడ్డిదే. అదేవిధంగా చూసుకుంటే షర్మిలమ్మ గారు అప్పుడు నేతన్నల కొరకు ఇక్కడ ఉద్యమం చేసింది, నిరాహార దీక్ష చేసింది. అందులో భాగంగా మన రాజశేఖర రెడ్డి దాని బిడ్డ అయిన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిల గారు కూడా మన రాజన్న సిరిసిల్లలో ఒక 5-6 సార్లు పర్యటన చేయడం జరిగింది. అందుకే ఇవాళ రాజన్న సంక్షేమం రావాలంటే రానున్న కాలంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరేస్తాం. తెలంగాణలో రాజన్న పాలన తీసుకొస్తాం, సంక్షేమ పాలన తీసుకొస్తాం, ప్రజల పక్షాన పోట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.